हेलो फ्रेंड्स, ఈ రోజు నేను చేయబోయే రెసిపీ స్పైసీ స్పైసీ పాలపరిగెల పులుసు. ఈ పాలపరిగెల్లో జింక్ ఎక్కువగా ఉంటుందండి. జాయింట్ పెయిన్స్ అధికంగా ఉన్నవారు ఈ పాలపరిగెలను తరచుగా తీసుకోవడం వలన పెయిన్స్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే జింక్ తో పాటు విటమిన్ డి కూడా ఉంటుంది. విటమిన్ డి అంటే ఏంటో తెలుసు కదండి. మనం ఎండలో ఉంటే ఏ విటమిన్ అయితే మనకు అందుతుందో అదే విటమిన్ ఈ చేపల్లో కూడా ఉంటుంది. సరే, మరి ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీనిలో 1/2 కప్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని ఉల్లిపాయ ముక్కలను మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత 1 కప్ టమాటా ముక్కల్ని యాడ్ చేద్దాం. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకోవడం వలన పులుసు చిక్కగా వస్తుంది. ఇవి 1/2 కేజీ పాలపరిగెలండి. వీటిని నిమ్మరసంతో కానీ కల్లుప్పుతో కానీ బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఈ పాలపరిగెలను వేసుకుందాం. ముందుగా గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది కదండి, దాన్ని వేసుకుందాం. దీనిలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల ధనియాలు జీరా పౌడర్, 2 స్పూన్ల కారం వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి కిందన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. దీనిలో 1 పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుని దాని పులుసును యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం. దీనిలో 4 పచ్చిమిరపకాయలను ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. ఈ పులుసులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుందాం. పాలపరిగెలు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకుని 10 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. మీ రుచిని బట్టి ఉప్పుని కానీ కారాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. మనం ఉల్లిపాయని టమాటాని పేస్ట్గా చేసి వేసుకున్నాం కదండి, అడుగు పడుతుంది కాబట్టి బాండీని కదిలిస్తూ ఉండాలి. పులుసు దగ్గర పడింది కదండి, కొద్దిగా కొత్తిమీరను వేసుకుందాం. స్పైసీ స్పైసీ పాలపరిగెల పులుసు రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.